ముందుగా వారు మాట్లాడుతూ సుబ్బారెడ్డి గారు వరస్కి ఆమె కూడా చిన్నాన్న అవుతారు సుబ్బారెడ్డి గారిని ఉద్దేశిస్తూ జగన్ మోహన్ రెడ్డి గారికి మోచేతి నీళ్లు తాగేటువంటి వ్యక్తులు ఇటువంటి వ్యక్తులు ఏ రకంగా మాట్లాడతారో మాకు తెలుసు సో అటువంటి వ్యక్తులు జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నారు అటువంటి కార్యకర్తలు జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నారు అటువంటి నాయకులు జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నారు అనేటువంటి మాటలు వారు మాట్లాడడం జరిగింది జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి నాయకత్వం అది సుబ్బారెడ్డి గారు గానివండి ఇంకొకరు గానివండి మేము గానివండి కార్యకర్తలు గానివండి కేవలం జగన్ మోహన్ రెడ్డి గారి తాలూకు దమ్ము ధైర్యం జగన్ మోహన్ రెడ్డి గారు తాలూకు ఆలోచన విధానం జగన్ మోహన్ రెడ్డి గారిలోని హీరోయిజం జగన్ మోహన్ రెడ్డి గారిలోని పోరాట తత్వం జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు శర్మిలమ్మ గారు రిప్రజెంట్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అక్రమంగా కేసులు పెడితే దాన్ని తట్టుకొని నిలబడి ఈ రోజు రాష్ట్రంలో అదే కాంగ్రెస్ పార్టీని పుట్టగతులు లేకుండా చేసినటువంటి ఆ ధైర్యాన్ని ఆ సాహసాన్ని ఆ పోరాట తత్వాన్ని ఆ హీరోయిజం ని వీటన్నిటినీ ఇష్టపడి వారితో నడుస్తున్నటువంటి నాయకత్వమే జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది తప్ప ఆయన మోచేతి నీళ్లు తాగేటువంటి నాయకత్వం ఎవరి దగ్గర ఎవరు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మోచేతి నీళ్లు తాగేటువంటి నాయకత్వం ఎవరు అనేటువంటి చూస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మోచేతి నీళ్లు తాగేటువంటి మీరు కనబడతా ఉన్నారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేం కాదు కదా కనీసం కార్యకర్త కూడా ఆ స్థాయిలో లేరు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా మీరు చేసినటువంటి తప్పులకి మీరు చేసినటువంటి ఆరోపణలకి ఈరోజు సమాధానాలు చెప్తా ఉంటే సమాధానాలు చెప్పినటువంటి ప్రతి ఒక్కరూ మీ గురించి మీరు చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణల్ని ఖండించేటువంటి ప్రతి ఒక్కరూ మీకు మోచేతి నీళ్లు తాగేటువంటి నాయకులా కనబడితే మీ అమాయకత్వం ఈరోజు ముఖ్యంగా అసలు వీరు ఎవరితో కలిసి పనిచేస్తూ ఉన్నారు ఈరోజు శర్మిలమ్మ గారు చూస్తే ఎవరితో కలిసి పనిచేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు అంటే రాజశేఖర్ రెడ్డి గారు వారి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు విపరీతంగా ద్వేషించేటువంటి చంద్రబాబు నాయుడు విపరీతంగా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత వారి మీద కేసులు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీని రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా ఏ పార్టీ అయితే రిప్రజెంట్ చేశారో ఏ వ్యక్తినైతే జీవితాంతం ద్వేషించారో ఏ వ్యక్తినైతే జీవితాంతం తన శత్రువుగా భావించారో ఏ వ్యక్తినైతే తాను రాజకీయంగా రాజకీయాల్లో ఉన్నంతకాలం తన ప్రత్యర్థిగా భావించారో ఆ ప్రత్యర్థితో చేతులు కలిపినటువంటి మీరు ఈరోజు ఆ చంద్రబాబు నాయుడు గారి ఆ మోచేతి నీళ్లు తాగుతూ ఉన్నారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి ఎవరికి ఆ గతి పట్టలేదు ఆ అవసరం లేదు అటువంటి లక్షణాలు మాకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించలేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వారు మాట్లాడుతూ మరి ముఖ్యంగా మేము అనేక విషయాలు నిన్న మొన్న మాట్లాడుతున్నప్పుడు అసలు మేము నిజాలు మాట్లాడుతూ ఉంటే వాస్తవాలు చెప్తా ఉంటే వాస్తవాలు ప్రజల ముందు పెడతా ఉంటే ఎందుకు ఉలికి పడతా ఉన్నారు ఎందుకు మీరు సరిగ్గా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అసలు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి రాసినటువంటి లేఖ ఈరోజు రాష్ట్రంలో ప్రత్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వం చేతుల్లోకి ఎలా వెళ్ళింది చెప్పండి సమాధానం చెప్పండి ఎవరిచ్చారో చెప్పండి ఎవరు లీక్ చేశారో చెప్పండి ఎవరు దాన్ని రాజకీయానికి వాడుకున్నారో చెప్పండి దీనికి సమాధానం అడిగితే మీరు చెప్పరు దానికి సమాధానం చెప్పరు
వాస్తవాలు నిజాలు బయటపెట్టమని చెప్పని అడిగితే దానికి సమాధానం చెప్పరు. ఈరోజు తిరిగి మీరు సుబ్బారెడ్డి గారు నిన్న వారు పత్రికా సమావేశం పెట్టి మాట్లాడితే వారు మాట్లాడినటువంటి ప్రతి మాటని నాకు తెలిసి ఆయన చేతిలో పెరుగుంటారు మీరు. కనీసం గౌరవం లేకుండా కనీసం వాస్తవాలు చెప్తా ఉంటే ఓర్చుకోలేక మీరు మాట్లాడినటువంటి మాటలు అలా చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఏ రకంగా వత్తాసు పలకాలు ఏ రకంగా వారికి ఉపయోగపడాలన్నటువంటి తాపత్రయంతో ఉన్నారు తప్ప దాదాపు 45 సంవత్సరాలు కలిసి పెరిగినటువంటి సొంత అన్నయ్యని పట్టుకొని ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితుల్లో లేరన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇది కుటుంబ సమస్య కావచ్చు కానీ దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలని దీనికి మరి ముఖ్యంగా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను బలహీనపరచాలనేటువంటి ప్రయత్నం వారి ఉద్దేశంగా కనబడతా ఉందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఇంకా మిగిలినటువంటి విషయాలకు వస్తే ఏదైతే సరస్వతి పవర్కి సంబంధించినటువంటి షేర్లు సరస్వతి పవర్కి సంబంధించినటువంటి షేర్ల విషయంలో దాని మీద తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చినటువంటి విషయాన్ని మీకు తెలుసా లేదా తెలిసి కూడా ఎందుకు అబద్ధాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా అడగడం జరిగింది. తెలిసి కూడా 2019 ఆగస్టు మాసంలో జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలమ్మ గారికి మధ్య ఎంఓయూ జరిగింది. ఎంఓయూ జరిగినటువంటి దాంట్లో సరస్వతి పవర్కి సంబంధించినటువంటి షేర్ల విషయంలో దాన్ని రాయించుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోరడం జరిగింది. అప్పుడున్నటువంటి నామ్స్ ప్రకారం ఆ షేర్లు బదలాయింపు జరిగితే దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నటువంటి ఉద్దేశంతో అప్పటికే పార్లమెంట్లో కొత్త యాక్ట్ ఒకటి వస్తుంది. ఆ యాక్ట్ రావడం ద్వారా ఆ బదలాయింపు చేసుకునేటువంటి ఖర్చులు తగ్గుతాయనేటువంటి ఉద్దేశంతో మీరు చేయించుకోకుండా ఉండడం ఉన్నటువంటి మాట వాస్తవం కాదా? ఈలోపు తెలంగాణ హైకోర్టు దాని మీద స్టే ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా? ఇది అబద్ధం అని చెప్పి మీరు చెప్పగలరా? ఇవన్నీ చెప్పడం మానేసి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు తప్పంతా నెట్టేసేటువంటి ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం? దీనికి మీరు సమాధానం చెప్పరు. ఇదే సాక్షి పేపర్ కానీ సాక్షి ఛానల్కి సంబంధించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినప్పుడు 2007 సమయంలో నెలసరి ఖర్చు సాక్షికి సంబంధించి 30 నుంచి 33 కోట్ల రూపాయలు ఖర్చయ్యేది. ఆదాయం పోగా అంటే నెలవారీ వచ్చినటువంటి ఆదాయం పోగా మరో 20 కోట్ల రూపాయలు నష్టం వస్తూ ఉంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారే భరిస్తే అందులో మీరు ఎంత ఆ నష్టంలో వాటా పడ్డా చెప్పండి. ఈరోజు వాటా అడుగుతున్నారు కదా. సాక్షికి సంబంధించినటువంటి దాంట్లో సాక్షి పెట్టినటువంటి కొత్తలో నెలకి 20 కోట్ల రూపాయలు నష్టం వస్తే అందులో ఎంత వాటా పడ్డారో ఒకసారి చెప్పండి. ఈరోజు వాటా అడుగుతున్నటువంటి తరుణంలో ఆ రోజు మీరు ఎంత ఆ నష్టాన్ని మీరు భరించారో చెప్పాలి.